ఇప్పుడు మనం గులాబీ పండుగ కడిగోదాం పాండ్రి పోడు కాదల్లా మనం కూడా ధూమ్ధామ్ చేయాలి అన్నట్టు ఈ బైస్తారం నాడే అనుకుంటా కదా నల్ల మన BRS పుట్టిన రోజు మరి మన పార్టీ పుట్టిన రోజు అంటే ఎట్లుంటది కథ అవో సంబరాలు ఆల్రెడీ చాలైపోయినాయి మనం అట్లా అట్లా తెలంగాణ అంతా రౌండ్ వేసి మళ్ళీ వద్దామల్ల రాండ్రి అగ చూడుర్రి గులాబీ జాతర ర్యాలీలు ऊरू वाड़ा धूम धाम आटलू जय जय हे तेलंगाना जननी जय केतनम मुकोटि गुंतकलु मुक्ततैन चेतनम वरदलाली गुलाबी रेपरेपलू जय तेलंगाना 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 गुलाबी कुटुंबम माटा मुच्चट्लू तीर्मानालू सप्पट्लू आलय बलायलू దుమ్ము రేపే స్పీచ్లు టిఆర్ఎస్ పేరు మారింది అంటున్నారు బిఆర్ఎస్ అయింది అంటున్నారు నేను ఒకటే చెప్తా ఉన్నా మా తమ్ముళ్ళకు అన్నలకు అక్కలకు చెల్లెలకు మారింది పేరు మాత్రమే DNA మారలేదు జెండా మారలేదు ఏజెండా మారలేదు రంగు మారలేదు నాయకుడు మారలేదు ఏది కూడా మారలే మన ఎన్నికల గుర్తు కూడా మారలే ఎందుకు మారింది పేరు ఏమ అవసరం వచ్చింది అంటే గోల్మాల్ గుజరాత్ మోడల్ను దేశం ముందు పెట్టి ఆనాడు దేశం మొత్తాన్ని మోసం చేసి ఇయాల గద్దెకెక్కిన నరేంద్ర మోడీ ఆయన సంగతి చూడాలి ఆయన పార్టీ సంగతి చూడాలంటే తెలంగాణలో జరిగిన అభివృద్ధి నమూనా గోల్మాల్ గుజరాత్ కాదు గోల్డెన్ తెలంగాణ నమూనా భారతదేశానికి పరిచయం చేయడానికే భారత రాష్ట్ర సమితి ఆవిర్భవించింది 14 ఏళ్లు కష్టపడి కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు గనుకనే ఇయాల ఏ ఊర్లవైనా పచ్చటి పొలాలు ఎక్కడ చూసినా ధాన్యపు రాశులు కనబడుతున్నాయి అంటే అది కేసీఆర్ గారి చలవ వారి కృషి అని మనం చెప్పుకోక తప్పదు రైతు నాగలితో ఆకుపచ్చ చరిత్ర రాసిండు కేసీఆర్ అదాని ఆమ్దాని పెంచే బీజేపీ పార్టీ కావాలన్నా అన్నదాత ఆమ్దాని పెంచే BRS పార్టీ కావాలన్నా అనేటువంటి విషయాన్ని చర్చ పెట్టాలి ఈ సమాధులు దవ్వేటోడు లేకపోతే కూలగొట్టేటోడు కాలవెట్టేటోడు కాదు తెలంగాణకు కేసీఆర్ లాంటి బలమైన పునాదులేసే నాయకుడిని ఇయాల మనం కాపాడుకోవాలి ఏహే ఇగో తెలంగాణ అంతా గులాబీ పండుగ లెక్క మారిందోలా అన్నట్టు మన BRS పుట్టినరోజు దగ్గరకు వచ్చింది కదా ఇగో నియోజకవర్గాలలో ప్లీనరీ మీటింగ్లు నడుస్తున్నాయోలా పల్లె నుంచి పట్నం దాకా గులాబీ ధూమ్ధామే కనబడుతుంది మంత్రులు ఎమ్మెల్యేలు లీడర్లు కార్యకర్తలు గిట్లా అందరూ రోడ్డు మీదకి వచ్చి ర్యాలీలు తీసిర్రు గులాబీ జెండా ఎగిరేసిర్రు మీటింగ్లు పెట్టి అందరు మంచి చెడ్డ అరుచుకున్నారు మన ప్రభుత్వం మన BRS పార్టీ తెలంగాణ జనం గుండెలల్లా ఎట్లా నిలబడ్డదో యాద్ చేసుకున్నారు